రెవెన్యూ హౌసింగ్ సమస్యలపై ఓ ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేటలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఏఎస్పేట వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారుల తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడుతూ మండలంలో నెలకొన్న రెవెన్యూ జగనన్న ప్రభుత్వ లేఅవుట్లలో నెలకొన్న సమస్యలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్యలన్నీ పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పందిల్లపల్లి రాజేశ్వరమ్మ, ఎంపీపీ పద్మజారెడ్డి, తొగట వీరక్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఆదిలక్ష్మి, కోఆప్షన్ సభ్యులు సంతాని భాష, రాజోలు సొసైటీ చైర్మన్ కల్లూరు ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ షేక్ తాజునీసా జిలాని, తహసీల్దార్ ఏవి రమణారావు, ఎంపీడీఓ భాస్కర్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో మన రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. రెవెన్యూ అంటే ఎక్కువ సాదా బైనామాలు, అసైన్మెంట్ లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ ఏమి ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున సర్వే చేసాం. ఇప్పుడు ఎట్లా సురక్ష కార్యక్రమం పెట్టారు కాబట్టి మన సీఎం గారు ఈ వ్యవస్థను కూడా వాడుకొని వాలంటీర్ ప్రతి ఇంటికి పోతున్నారు కాబట్టి ఆ వాలంటీర్ చేతనే, వీఆర్ఓ చేతనే ప్రతి ఇంటికి పోయి రెవెన్యూ సమస్య ఏముందని చెప్పి మనం ముందే ఒక ఫార్మాట్ తయారు చేసి పెట్టామన్నమాట. ప్రతి ఇంటికి పోయి ఫార్మాట్లో రికార్డ్ చేయించిన తర్వాత ప్రతి రెవెన్యూ ఏరియాకి ఒక బుక్లెట్ లాగా తయారు చేసేసి ఒక రికార్డ్గా తయారు చేద్దాం. సో ఎన్ని మంది సాదా బైనామాల వల్ల ఇష్యూ ఉన్నాయి, ఎన్ని మంది అసైన్మెంట్ ల్యాండ్ వల్ల, ఎందుకంటే ఒక ఊళ్ళో అప్లికేషన్స్ అయితే 100 మంది ఉండొచ్చు కానీ అక్కడ స్థలం ఎంత ఉంది ఇవ్వడానికి, అది కాకుండా ఇంకేమన్నా అవైలబిలిటీ ఉందా, ఇంకేమన్నా ల్యాండ్ మార్చడానికి అవకాశం ఉందా అని చెప్పేసి ఒకసారి అది చూసి మనకి ఎవరికి ల్యాండ్లెస్ పోర్ ఉన్నారో వాళ్ళకైతే స్థలాలు మన ప్రభుత్వం ఎంతో పెద్ద ఎత్తున సీఎం గారు వాళ్ళు ఇవ్వాలని చేస్తున్నారు కాబట్టి మొత్తం రికార్డ్ తయారు చేసి వచ్చే 4 నుంచి 6 నెలలు తప్పకుండా చాలా వరకు అట్లీస్ట్ 60 నుంచి 70% దాకా ఈ రెవెన్యూ సమస్యలన్నీ తీరేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి